అల్లిక బంతి. దీనిని తయారు చేయుటకు కావలసిన వస్తువులు రంగు కాగితములు 30 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు. ఈ రంగు అల్లిక బంతి తయారీకి 30 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు గల 4 ముక్కలు తీసుకోవాలి. ఈ కాగితపు ముక్కల యొక్క ఒక చివరి భాగమును పట్టుకుని స్టేపుల్ చేయాలి. అలా చేస్తే అవి క్రమబద్ధంగా ఉంటాయి. ఇప్పుడు పై ముక్కను ఎడమవైపు నుండి క్రింది ముక్కను కుడివైపు నుండి తీసుకొని ఒకదాని ఎదురుగా ఒకటి ఉండునట్లు అమర్చాలి. ఇది ఒక మంత్రము. ఇదే విధంగా ఆపకుండా చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక రంగుల అల్లిక బంతి పైకి రావడం మొదలవుతుంది. చివరకు ఈ కాగితం ముక్కల 4 చివరలు విడిచిపెట్టాలి. ఈ విడిచిన చివరలను ముందు మడతలలోకి దూర్చాలి. ఇలా చేయటం వల్ల బాల్ విడిపోకుండా ఉంటుంది. దీని తయారీకి బంక యొక్క అవసరం లేదు. ఇలా చేసిన తర్వాత ఎక్కడైనా ముక్కలు గాని ఉండిపోతే కత్తెర ఉపయోగించి కత్తిరించేస్తే శబ్దము రాదు. నెమ్మదిగా ఒక అందమైన వివిధ రంగులతో కూడిన బంతి తయారవుతుంది. ఈ బంతిని పైకి విసిరి పట్టుకోవచ్చు. ఈ అల్లిక బంతిని కాగితపు ముక్కలతోనే కాకుండా తాటి ఆకులతో కూడా చేయవచ్చును. ఈ ఆకును మడిచి మధ్య ఈనను తీసేయాలి. ఈ ఈనతో గొప్పదైన కొబ్బరి చీపురు చేయవచ్చు. ఇలా మధ్య ఈన తీసిన 4 ఆకులను తీసుకుని వాని చివరి భాగాన్ని ముడివేయాలి. ఎక్కువగా ఉన్న భాగాన్ని తీసేయాలి. ఈ ఆకులను మళ్ళీ అల్లాలి. మీద భాగాన్ని ఎడమవైపు నుంచి కింది భాగాన్ని కుడివైపు నుంచి అల్లాలి. ఒక బంతిలా తయారయ్యే వరకు ఇదే విధంగా అల్లాలి. ఇక చీపురు పుల్లని బంతి లోపలికి గుచ్చి ఆపడానికి వీలుగా ముడేయాలి. ఈ పుల్లని బాగా ఊపి వదిలేయాలి. ఈ ఆకృతిని తయారు చేసిన ప్రొపరేటర్ సురేంద్ర ఇలాగే చేస్తున్నారు.